హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎవ్రీ. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. సో మనమైతే అనంతపురంలో వినాయకుని విగ్రహం అనమాట కళ్యాణ దుర్గం బైపాస్లో ఎక్కడైతే త్రీ షెడ్లు అయితే వినాయకుని విగ్రహాలు అయితే మేకింగ్ చేస్తున్నారు. సో అందులో ఆల్రెడీ ఫస్ట్ షెడ్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సెకండ్ షెడ్లో కూడా వినాయకుని విగ్రహాలు మేకింగ్ అనేది చూపిస్తుంది. చూసినట్లయితే నంది మీద అనమాట, అంటే నంది మీద వినాయకుని విగ్రహం అంటే తన తండ్రి అయిన శివుడు వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం మీద అయితే విగ్రహం అయితే మేకింగ్ చేసి పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా అంటే బాగుంది. ఇంకో పక్క చూసినట్లయితే నాగస్వరం అన్నమాట, పాము పడగం మీద అయితే వినాయకుని విగ్రహం వెనకతలు అనమాట. గూజ్బంప్స్ వస్తే చూస్తుంటే అసలు వినాయకుని విగ్రహం అయితే ఈ సంవత్సరం అయితే అనంతపురంలో చాలా డిఫరెంట్గా అయితే మేకింగ్ చేసి పెట్టారనమాట. చూసారు కదా ఇదన్నమాట, ఈ విధంగా అయితే అనమాట. ప్రస్తుతానికి అయితే కలరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఒక విధంగా 50% 75% అయితే మ్యాంగ్ కంప్లీట్ అయిపోయి కొన్ని కొన్ని చోట్ల అయితే బ్యాలెన్స్ వర్క్లు అయితే జరుగుతున్నాయి అనమాట. చూడవచ్చు అసలు వినాయకుని విగ్రహాలు అయితే కొత్త ధర అనమాట. కొత్త 2024లో అంటే 2023లో వినాయకుని విగ్రహాలకి ఇప్పటికీ కంప్లీట్ చేసుకుంటే చాలా చేంజెస్కి అయితే మేకింగ్ చేసి పెట్టారనమాట. చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా అంటే చాలా అద్భుతమైన వాతావరణం అయితే మనం చూడవచ్చు. చాలా చాలా బాగున్నాయి వినాయకుని విగ్రహాలు. చూసారు కదా ఇవన్నీ అనమాట నంది మీద అనమాట. చూసారు కదా నంది మీద అయితే వినాయకుని విగ్రహాలు అయితే మేక్ చేసి పెట్టారనమాట ఇక్కడ అంత అనమాట. చూడవచ్చు ఈ సంవత్సరం వినాయకులు అయితే దగ్గర వినాయకుని విగ్రహాలు అయితే 5 ఫీట్ల నుంచి 5-10 ఫీట్స్ 3 ఫీట్స్ వరకు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇది ఉన్నాయి. కొంచెం మ్యాక్సిమం అయితే ఇదంత అనమాట. సో ఈ సంవత్సరం చాలా వరకు అయితే రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే మట్టి వినాయకుని విగ్రహాలు మాత్రమే ఈ సంవత్సరం పూజించాలని అంటున్నారన్నమాట. సో కానీ ఇదంతా కూడా పీఓపి మెటీరియల్తో చేశారన్నమాట ఇదంతా కూడా. సో కానీ వీళ్ళకి ముందుగానే అప్డేట్ చేసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళైతే ఇక్కడికి వీళ్ళకి యొక్క కష్టానికి ప్రతిఫలం అయితే వీళ్ళు చేసింది అమ్ముడిపోతేనే వాళ్ళకి అనేది ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలల బట్టి కష్టం అనమాట ఇదంత అనమాట. సో వీళ్ళు ముందుగానే అప్డేట్ చేసి ఉంటే కొంచెం బాగుండేదని అనిపిస్తుంది నాకైతే. సో ఎందుకంటే ఎవరు పట్ట కొట్టకూడదు అనేది అయితే మన యొక్క ఇది అనమాట. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా రూపాయి కోసం సంపాదించడం కోసమే కానీ ఎదుటిని నాశనం చేయడం కోసం అయితే కాదు. సో అలాగనమాట, ఎందుకంటే వీళ్ళు ఎన్నో నెలల బట్టి అయితే ఇక్కడైతే పూజలు చేసుకుంటూ ఎన్నో నెలలకు అయితే ఇక్కడైతే మొత్తం వినాయకుని విగ్రహాలు మేకింగ్ చేస్తున్నారన్నమాట. సో ఈ టైంలో వచ్చి మట్టి వినాయకులు పూజించడం చాలా మంచిది, తప్పు అనేది కాదు. సో కానీ వీళ్ళకి ముందుగా తెలియకపోవడం వల్ల వీళ్ళు చాలా వినాయకులు అయితే విగ్రహాలు అయితే మేకింగ్ చేశారు. ఇవన్నీ సేల్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళైతే ఒక మీటి నుంచి బయటపడతారు. ఎందుకంటే ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ నుంచి బయటపడతారు. లేదు ఈ మట్టి వినాయకులు తప్ప ఈ వినాయకులు ఇటువంటి వినాయకులు సేల్ చేయకూడదు అనే నిర్ణయాన్ని పోలీసు వాళ్ళు కానీ ఖచ్చితంగా దృఢంగా పట్టుకున్నట్లయితే సిచ్యువేషన్ వీళ్ళైతే బయటికి రాలేరనేసి నేను అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే అనంతపురంలో ప్రస్తుతానికి అయితే న్యూస్ అనేది హల్చల్ అయితే జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ వినాయకుని విగ్రహాలు అయితే మ్యాక్సిమం మన ఫుల్ ఫ్యూచర్కి అయితే దగ్గర దగ్గర చాలా చాలా 3 సెట్లు అయితే ఉన్నాయి. 3 సెట్లు చాలా దగ్గర దగ్గర 400 వినాయకులు విగ్రహాలు అయితే దగ్గర మేకింగ్ చేసి పెట్టారనమాట. మొత్తం వినాయకులు అయితే మేకింగ్ కంప్లీట్ అయిపోయింది. కలరింగ్ వర్క్లు జరిగిపోయి చూసారు కదా చాలా చాలా చూడమొచ్చరికి అయితే వినాయకుని విగ్రహాలు అయితే ఇక్కడైతే ఒక ప్రాపర్ వేలు అయితే మేకింగ్ చేసి పెట్టారనమాట. చూడడానికి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట. గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే యూనిక్ స్టైల్ అనమాట అనంతపురంలో. ఎందుకంటే ప్రతి సంవత్సరం అనంతపురంలో వినాయకుని విగ్రహాలు మేకింగ్ చేయడం అంటే ఈ రాజస్థాన్ సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చాలా చాలా బాగా అయితే ఇన్వెస్ట్ చేసేటే వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడ స్టే చేస్తూ ఇక్కడే డైలీ అనమాట ప్రతి ఏటా కూడా ఇక్కడే వినాయకుని విగ్రహం ఇదే పని పెట్టుకుని అయితే కష్టపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళైతే వినాయకుని విగ్రహం మేకింగ్ చేయడంలో చాలా వీళ్ళు చాలా దిట్టని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం వీడియో చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. ఇటువంటి వీడియోస్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏంది అవన్నీ కూడా అయితే మీకు చెప్పడం జరిగింది మరి లాస్ట్ టైం వీడియోలో. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు కూడా సేమ్ అనమాట. ఇంకేదైతే చేంజెస్ అయితే ఏమీ లేదని నాకైతే తెలిసింది అనమాట. సో మ్యాక్సిమం అయితే వినాయకుని విగ్రహం ఈ విధంగా అయితే మేకింగ్ చేస్తున్నారు. చూసారు కదా కలరింగ్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే 70% కంప్లీట్ అయిపోయి ఇంకా 10% ఏదైతే ఇప్పుడు ఏదైతే రాఖీ పండుగ ఉందో ఈ రాఖీ పండుగ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి అయితే వినాయకుని విగ్రహాలు బ్యాలెన్స్ అవి అయితే ఉన్నాయి. అవన్నిటికి అయితే కలరింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. మ్యాక్సిమం ఇంకో దగ్గర ఇంకో 2 వీక్స్ మాత్రం మనకు ఉంది ఈ వినాయక చవితి రావడానికి. సో ఈ లోపల ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం అయితే 100% అయితే కంప్లీట్ చేసి అయితే ఇస్తామని అయితే ఇక్కడ ఏదైతే సంస్థ ఉందో రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పుతున్నారు అనమాట. సో మ్యాక్సిమం కొన్ని చోట్ల వినాయక విగ్రహాలు కలరింగ్ అయిపోయింది. చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి వాటి కలరింగ్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ ఒకటే మిగతా అంతా క్లియరెన్స్ అయిపోయినట్టు అనమాట. సో ఇవి అయితే నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం మనం మళ్ళీ వచ్చేసరికి అయితే ఈ మ్యాక్సిమం అన్ని వర్క్లు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడాలి ఈ సంవత్సరం ఆ వినాయక చవితి ఏ విధంగా ఎంత గ్రాండీర్ జరిపిస్తారనేసి. మ్యాక్సిమం ఈ సంవత్సరం ఇంకైతే దుమ్ము లేపుతారని నాకు తెలుసు. ఎందుకంటే అనంతపురంలో వినాయక చవితి జరపాలని జరిపించాలని వినాయక చవితి అనంతపురంలో ఒక గ్రానిటీ చేస్తారన్నమాట. ఏదైనా కానీ ఫెస్టివల్ వచ్చిందంటే ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయితే మానిటరింగ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ వేలు అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అనంతపురంలో ఉన్న ప్రజలకైతే అది చిన్న విషయమే అను కాదు.
ఎందుకంటే ఆ వే ఆఫ్ స్టైల్కి అనంతపురం ప్రజలకి అసలు ఎంత ప్రాపర్ వేలైతే మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ వేలో తీసుకెళ్ళడానికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత కృషి చేస్తారో నేను ఎంత కళ చూసానమాట అనంతపురంలో ఉన్న ప్రజలందరికీ అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకూలం సాధించే దాన్ని ఎంత దూరం వెళ్తారని చెప్పి నాకు తెలిసి ఈ ఎందుకంటే లాస్ట్ సప్తు సర్కిల్లో సెంటర్లో ఏదైతే వినాయక విగ్రహం మేకింగ్ చేసి పెట్టారో సో దాని తగ్గట్టు ఈ సంవత్సరం మరికొద్ది సరికొత్త విధానాన్ని తీసుకొద్దని అనుకుంటున్నాను. చూడాలి ఈ సంవత్సరం ఎలా జరుపుతారు అనేది. సో మ్యాక్సిమం ఇది ఫ్రెండ్స్ పెంచుతాను కదా సెకండ్ షెడ్ నెక్స్ట్ ఇంకో వీడియో అయితే మళ్ళీ వస్తాను థర్డ్ షెడ్ ఏదైతే వీడియో మేకింగ్ చేస్తారో. సో ఇదే ఫ్రెండ్స్ మ్యాక్సిమం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ తరిగితే వస్తుంది అనమాట. సో మరొక వీడియోతో మీ ముందుకైతే రావడానికి నేను అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.